हेलो गाइस, वेलकम जिम्मी फार्मिंग लाइफ मोड्स मी अंदर की स्वागतम। सो गाइस, इदैते मन जिम्मी गानी फार्मिंग सीरीज मी अंदर की तेलुसु। रीसेंट फार्मिंग सीरीज एपिसोड चूडकपोते డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, ప్లేలిస్ట్ లింక్ అక్కడికి వెళ్ళి అయితే అందరూ చూడొచ్చు. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, అదేంటంటే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే పగపొండి గంట ఉంటాయి గాయస్, గట్టిగా దాన్ని రెండు గుద్దులు గుద్దండి. మీ కోపం నా మీద ఏమైనా కోపం గిట్లు ఉందనుకో, పగ ప్రతీకారం మొత్తం దాని మీద తీసేసుకోండి. సో ఈరోజు మనోడు అంతా మొత్తం తోపు తయారయ్యండు, పిచ్చి పిచ్చి తయారయ్యండు. కానీ ఈరోజు మనకి మూడింది గాయస్, అదేంటంటే మన మైకెల్ మన జిమ్మీ గారిని ఫార్మింగ్ ఉమ్మన్నాడు. కానీ మనోడు ఏం చేసిందంటే లాస్ట్ సాండర్స్లో పోలీలతో తిరుగుతాడు గాయస్. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు ఇన్నది నిజమే, లాస్ట్ సాండర్స్లో పోలీలతో తిరుగుతాడు, అందుకే డ్రెస్ వేసుకున్నాడు. ఇక మొత్తానికి వ్యవసాయం పనులు మొత్తం ఇచ్చిపెట్టి ఇక్కడ తిరిగిండు. అక్కడ పొలానికి నీళ్లు ఇలా పెట్టాల్సిండే, అట్లనే టమాటాలు పండి పండిపోయినాయి, అవన్నీ తెంపేది ఉండే. అవన్నీ తెంపకుండా ఇక్కడ వచ్చి తిరిగితే మన మైకెల్ గారికి వాళ్ళ జిమ్మి వాళ్ళ మామే ఉంటాడు కదా, వాళ్ళైతే ఫోన్ చేసి చెప్పినాడు జిమ్మి గారు రెండు రోజుల నుంచి వెళ్ళి అసలు ఏం వస్తలేడు, పనికి పని చేస్తలేడు, కనిపిస్తలేడు, అసలు ఎక్కడ పోయిందో తెలియదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని అయితే చెప్పింది గాయస్. సో గాయస్, మన జిమ్మి గారి దగ్గర ఉన్న పైసలు మొత్తం అయిపోయినాయి, తిండి తిన్నామంటే రూపాయి లేదు, గతి లేని పరిస్థితి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మన మైకెల్ గారు కొడుతాడో తిడతాడో నాకైతే తెలియదు, చూద్దాం ఏమైందో. నేనైతే కొట్టాడని అనుకున్నాను గాయస్, ఎందుకంటే వాడు ఈ రెండు రోజుల నుంచి మొత్తం పని తప్పించుకున్నాడు. కానీ అంతమంది పోయితే ఘోరంగా పనిచేసిన మనందరూ తెలుసు, ఆవుల నమ్ముకొచ్చిండు. కానీ ఇప్పుడు కూడా మనం అక్కడికి పోవాలి వాళ్ళ ఫార్మ్ హౌస్కి అయితే, కానీ ఏమైతే తెలియదు, చూద్దాం ఎట్లుంటుందో. మన గేట్ అయితే ఓపెన్ చేసుకుంటలేదు గాయస్, ఓసారి ఓపెన్ అయితే చేసుకుంటలేదు, సారీ కొంచెం మిస్టేక్ అయింది. మనమైతే గోడ దుంకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి గాయస్, జిఐఎఫ్ఎఫ్ ఏదేదో ఉంది, మనకు సంబంధం లేదు అదేంతో. వెళ్ళిపోదాం లోపలికైతే. ఎక్కడున్నాడు మైకెల్ కాక? డాడీ, ఎక్స్క్యూజ్ మీ డాడీ, వేర్ ఆర్ యూ డాడీ? ఉన్నాడా డాడీ? డాడీ, ఏ చూడమాలి, ఏ పాపం మస్తు కష్టపడతాను గాయస్. మా అయ్యక్కడన్నారా భయ్ చెప్పు, నీళ్ళు తాగుడు కాదురా, ఇంకా చీర్రా, నాకు ముందుగా మా అయ్యక్కడున్నాడు చెప్పురా భయ్, చెప్పురా మా అయ్యక్కడున్నాడు. మీ అయ్యా బాబు, మీ డాడీ అక్కడికి వెళ్ళిపోయిండు, పక్కన మీ అమ్మతో నివర అక్కడ టెన్నిస్ ఆడిండు. సో గాయస్, మొత్తానికి అయితే జిమ్మి గారు అయ్యా మైకెల్ గారు అయితే టెన్నిస్ గీలు ఆడకుండా కూర్చున్నాడట, టెన్నిస్ కోర్టులకు అయితే వెళ్ళిపోదాం. ఎక్కడున్నాడు? ఓ కొడతాడేంది గాయస్, మొత్తానికైతే మన మైకెల్ గారు అయితే ఏం అంటలేడు. సో మొత్తానికైతే మన మైకెల్ గారు అసలు జిమ్మిని చూసి ఆనందపడతాను గాయస్. నువ్వు వచ్చినావు అంటాను. సో పని బాగానే చేస్తున్నాని మనకి ఇంప్రెస్ అయిపోయాడు మన మైకెల్ గారు అయితే జిమ్మి పైన. ఏం రా జిమ్మి, ఎక్కడ పోయినావు నిన్న మొన్న? మొత్తం అసలు ఏం కనబడతలేవాట, మామగారు ఫోన్ చేసిండు, ఒరిచి చంపుతాడు. నానా అదేం లేదు నానా, నేను అది మా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా లాస్ అండర్స్ బీచ్ పక్కన ఉంటుంది చూడు, ఆమె దగ్గర పోయినానా. అరే పోతే పోయినావు రా భయ్, చెప్పి పోవాలి కదా, అట్లీస్ట్ నాకన్నా ఫోన్ చేయాలి కదరా. అది నానా, నువ్వు నన్ను కొడతావు అనుకున్నానా, అందుకోసమే నేనైతే నీకు చెప్పలేదు. సరే సరేరా, నువ్వు చెప్పలేదు ఓకే, కానీ మీ మామగారు ఇట్లా భయపడ్డాడు, మీ అమ్మని అయితే నువ్వు కనబడలేదు, ఎక్కడ నువ్వు దింగపోయినావు అని ఏడ్చేది ఏడుస్తుంది. చెప్తే ఏమవుతుంది నానా? అదేం లేదు నానా, నువ్వు కొడతావు అనుకున్నా, నిన్న మొన్న పనికి ఇట్లా మంచిగా చేసిన కదా. సరే రాజు, నువ్వైతే మస్తు కష్టపడతాను నాకు అర్థమైంది, కానీ ఇంకోసారి ఎక్కడన్నా పోయినావు అనుకో, నువ్వు పోయినావని కాదు నా బాధ, నువ్వు చెప్పకుండా పోయిన వాడికి కొంచెం నాకు బాధ అనిపించింది, నువ్వు దింకపోయినావా లేకపోతే ఎవడన్నా కిడ్నాప్ చేసినా అంత మొత్తం టెన్షన్ ఉండే, ఆ టెన్షన్ పోనీకే మీ అమ్మతో ఇక్కడ టెన్నిస్ ఆడకుండా కూర్చున్నా. సరే నానా, ఇంకోసారి నేను పోయినప్పుడు చెప్తాను నానా. సరే చెప్పు చెప్పు. సరే ఇంట్లో పోందా? సరే నానా. నానా ఈరోజు ఏమన్నా కొత్త ఫుడ్ చేసిలా? అరే ఎన్ని రోజులు పడతారా భయ్, నువ్వు నీళ్ళు నాకు అర్థం కాదు, పైసలు ఇచ్చినా మొన్ననే అది చెట్లకు మంచిగా పోయి చెట్లన్నీ ఎండిపోతున్నాయి. మంచిగా పోయి మా నాన్న చెప్పిందిగా, మంచిగా పోయి చెట్లకు నీళ్ళు. అవునరా జిమ్మి, నీకు మొన్న కారు కావాలంటే కారా, ఏమన్నా కారు ఇట్లా అవసరం ఉందా? మళ్ళా నానా కారు అవసరం ఉంది, కానీ మన ఇంట్లో కొంచెం పైసలు లేవుగా నానా. ఏ పైసలు ఏముంది రా భయ్, పైసలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి,
నువ్వు పంట పండిస్తున్నావుంటి అల్లకెళ్ళి వచ్చిన పైసలతో కొనుక్కున్నానని. ట్రేసీకి కార్ ఉంది, మరి నీకు వద్దారా? నాన్న కావాలి నాన్న, మా గర్ల్ ఫ్రెండ్ కూడా కార్ లేదని నన్ను దేక్కలేదు, అసలు వదిలేసిపోయింది. సరేరా జిమ్మి, నాకు అర్థమైంది. నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తుందా? ఏంటి నాన్న అది? రారాబాయ్ చూపెడతా. సరే నాన్న వస్తున్నా. రారా ఫాస్ట్గా రా వస్తున్నా నాన్న. ఆగావు, చూడరా ఎట్లుందో. నచ్చినాదిరా నువ్వురా జిమ్మి, నచ్చినాదిరా కారు. నువ్వు దింగపోతే సారీ నువ్వు దింగపోకపోతే 3 రోజుల కిందనే ఇద్ది కారు నీకు. నువ్వు కనబడాక ఇక్కడ దాచిపెట్టిన గ్యారేజ్లో పెడదామనుకున్నా. నాన్న థ్యాంక్ యూ నాన్న, నువ్వు ఇట్లుండి కార్ గిఫ్ట్ ఇస్తావన్న కళ్ళ కూడా నేను అనుకోలేదు నాన్న. కలర్ అనుకుంటే ఏముందిరా జిమ్మి, నిజంగా అనుకోవాలి, జరిగింది కదా. కార్ ఎక్కువ మనం మట్లలో పోయిదాం. అయితే కానీ ఎవడన్నా నిన్ను కోపంగిల్లా పడుతున్నా అయిపోయినా. అరే ఎక్కురా, నీదేరా కారు. కోపం అంటే నాన్న ఆడు ట్రాక్టర్లో ఉన్నాడు కదా నాన్న, వెహికల్ రిపేర్ షాప్ వాడు. వాడు నన్ను నా దగ్గర 500 తీసుకున్నాడు, నన్ను ముంచినా. నాకు రూపాయి కూడా ఇవ్వలే అని పని. ఇప్పుడు చెప్తున్నాం కానీ మనం కార్ వేసుకుని పోయి చెప్తాం. అండ్ అట్లానే ఫ్రెండ్స్, మీకు నచ్చిందో లేదో కిందనైతే కామెంట్ చేయండి. కొత్త కారు, జిమ్మి గారు మస్తు పనిచేస్తున్నాను. ఈ కారు అయితే మన మైకెల్ గారు అయితే తీసుకొచ్చిండు. ఓ స్క్రాచ్ పడదా అమ్మను, స్క్రాచ్ పడదా పల్లె పల్లె. దీన్ని అయితే బెన్నీ గ్యారేజ్ని అయితే కొనుక్కోలే, వేరే కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. ఇక మనం అయితే వాడ ఫామ్ హౌస్ కాడికి అయితే పోవాలి, జిమ్మి గారు ఫామ్ హౌస్ కాడికి అయితే. అక్కడ పోయిన తర్వాత వాడు జిమ్మి గారు చెప్పిండు కదా ఇప్పుడే వాడు ఏడిపిస్తున్నాని, వాడిని అయితే కొట్టి పొట్టు పొట్టు కొట్టి రావాలి. మొత్తం గాయస్ దీని పికప్ అయితే సూపర్ ఉంది, ఫాస్ట్ వెళ్ళిపోదాం మనం అయితే. అవునరా జిమ్మి, వెళ్ళిపోదాం మనం ఫామ్ హౌస్ కాడికి అయితే పోదాం. సరే నాన్న, మనం ముందుగా మామయ్యని కలుద్దాం. మామయ్యని కలిసిన తర్వాత వేరే ముచ్చట మాట్లాడుకుందాం ఏమని ఉంటే. సరేరా. అండ్ గాయస్ మనం అయితే ముందుగా మామయ్య దగ్గరికి పోయితే పోవాలి, జిమ్మి గారు మామయ్య దగ్గరికి అయితే. అండ్ మీరు కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే మీకు అసలు జిమ్మి గారు మామయ్య ఎవరో కూడా తెలియదు. మెల్ల గాయస్ దీని పికప్ మాత్రం సూపర్ ఉంది గాయస్. నేనైతే అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఇప్పుడే పికప్ బాగుందన్న ఇప్పుడే అంత ఇమ్మో లేపాలి కార్. జిమ్గానంలో మామయ్య దగ్గరికి అయితే పోయా ముందుగా. ఎక్కడ ఉంటాడు యా గాయస్? అంకులు గిట్ట పనిచేస్తున్నారు. యా మామయ్య వస్తుండు. ఏ బొమ్మడిది, బొమ్మడి రాగావు, బొమ్మడిది. సో వీడే జిమ్మిగారంలో ఒక మామయ్య, ఐ మీన్ వీనికి 3-4 మామయ్యలు ఉంటారు జిమ్మిగారికి అయితే. ఏం బొమ్మడిది, ఎట్లా పనిచేస్తుంది మీ అల్లుడు? ఏం లేదు బాబా, అది మంచిగా పనిచేస్తుంది కానీ 3 రోజుల నుంచి. అసలు నువ్వు ఎందుకు ఇష్టపెట్టిపోయినావు? అసలు ఇక్కడ నాకు చుక్క దుబ్బేసి అన్నాడు. అసలు నువ్వు మీ ఓడిని ఇక్కడ పంపించి పెద్ద పని చేసినావు బాబా, తప్పు పని చేసినావు. అసలు వాడు చెప్తున్నాడు, అసలు ఒకటి ఏమంటే 4 చేసుకొస్తాడు. అంత చుక్కలు చూపెడతాడు నాకు, అంత ఖరాబ్ చేస్తుండు. అసలు ఆవులు 4 ఉండేవాడు వచ్చినప్పుడు, వాడు వచ్చినాక 2 అయినాయి ఆ 4 పోయి. ఏం లేదు, మొత్తానికి అయితే అమ్మిండు, పని అయితే బాగానే చేస్తుండు బాబా వాడైతే. ఓకే, నేనైతే దారిలో పెడతా ఇక్కడి నుంచి అయితే. సరే బామ్మడిది, అదేం లేదు, వేరే వాళ్ళు ల్యాండ్ అమ్ముతా అన్నారు కదా, అది కొందాం మనం. కొందాం బాబా, కానీ పైసలు గిట్లు ఉన్నాయా నీ దగ్గర? కొంచెం ఎక్కువ రెడీ చెప్తున్నాడు. ఏ గదేముంది బొమ్మడిది, పైసలు బాగా సంపాదిస్తానున్నా. రేపు మాపో ప్రెసిడెంట్ గిట్ల అవుతాం మనం లాస్ స్టాండర్స్కి, అప్పుడు పెయింట్ జాగుకుందాం. సరే బాబా, మరి పోదాం ఆ పార్టీ దగ్గరికి. పోదాం కానీ ముందుగాల ఒక చిన్న ఇష్యూ ఉందట మన జిమ్మి గారికి అయితే. ఆ ఇష్యూ మొత్తం సాల్వ్ చేసుకున్నాక పోదాం. ఏమి ఇష్యూ రా జిమ్మి? అది మామ, అది ఆడు మొన్న మెకానిక్ గారు లేడు, ఆడు మొన్న నా కారు గుంజుకున్నాడు మామ. అట్లనే దాని పాటలన్నీ తీసుకొని పాత పాటలు వేసి వేరే కారు నాకు ఇచ్చేసిండు. అదే కారు ఇచ్చింది కానీ కొత్త పాటలన్నీ గుంజుకున్నాడు, పాత పాటలు ఇచ్చింది మామ. అరే నాకు చెప్పావురా జిమ్మి, ముందుగాలని పొట్టు పొట్టు కొడుతుంగారా? నువ్వు కొడుతావు నేను చూస్తుందని. ఏంద్రా జిమ్మి గంత మాటను, నాకు తెలియదు అమ్మమ్మ నువ్వు అని చూస్తూ భయపడతావని, అందుకే మాయని తీసుకొచ్చిన. అరే మీరు కొట్టుకుంటే అంతా పక్క పెట్టరుగా, నేనైతే మిస్సైల్ లాంచర్ తీస్తున్నా, దీంతో వేస్తామని వాడిని మొత్తం మెకానిక్ షాప్ మొత్తం లేచిపోవాలి.
దాడి అదంతా కుజ్మినాయి మెకానిక్ షాపు లేచిపోడు గీచిపోడు కుజ్మినాయి మనం ముందైతే మనం బెదిరిద్దాం డాడీ సరే ముందైతే మన దగ్గర పోం పని అలానే పార్టీ దగ్గరికి ఇట్లా పోదాం బా పోదాం పోదాం రా పోయి కొందాం ఈరోజు అయితే డబ్బులు లేవు నువ్వైతే కొను నేనైతే డబ్బులు పంపిస్తా మా డాడీ వేస్ట్ కాడు అది మైకెల్ కాడు బాబా మరి కార్లా ఇద్దరు నలుగురు పడేటట్లేరు కదా ఎట్లా అరే ముందు బామ్మడిది ఈ కారు కాకపోతే వేరే కారు తీసుకున్నాం అరే నాకే కారు లేదు బావా నా కారు మొత్తం పోయింది మరి నువ్వేనేమిటా ఏ వద్దు బావా లొకేషన్ నీకు తెలియదు నేను గిట్లా వస్తాను నీతో అరే అయి తాగురా పోయి కారు 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 లిఫ్ట్ 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 వస్తున్నా కార్లు రోడ్డు మీద ఉన్న కార్లన్నీ మనవి కదరా ఎందుకు భయపడతాను రాని కారుడు ఆపుతావా ఆపా ఆపుతావా సత్తావా లాస్ట్ అంటే ప్రెసిడెంట్ రా నేను దిగు నలుగురు పడతారా అడు బయటికి వెళ్ళి చెల్బే చెల్ చెల్ గాయ ఇప్పుడైతే మనం పార్టీ దగ్గర పోవాలి పార్టీ దగ్గర పోయిన తర్వాత అక్కడ మనం ల్యాండ్ అయితే పర్చేజ్ చేయాలి ఏం ల్యాండ్ అని మీరు అనుకోవచ్చు కొంచెం తీసి చూపెడతాం మీకు అయితే ఓ నో గాయస్ మనకి స్టార్ పడిపోయింది అయితే పుసుకున్న పోలీసులు వచ్చిందనుకో సుక్కలు కనబడతాయి మనకైతే వస్తున్నా దగ్గరనైతే ఎవరు లేరు దూరం ఉన్నారు సో గాయస్ ఇదే మనం కొనబోయే ల్యాండ్ అయితే వాళ్ళు పాపం మొత్తం విత్తనాలు వేసుకున్నాడు అంతా చెట్లు గిట్లా మొలిచినాయి కానీ తర్వాత ఏమైందంటే వాడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు గాయస్ ఐ మీన్ హైదరాబాద్ అంటే సారీ గాయస్ లాస్ట్ అంటే వెళ్ళిపోతున్నాడ సో హైదరాబాద్ గుర్తుకొచ్చింది మన రియల్ లైఫ్ లాగా సో వాడైతే సిటీకి వెళ్ళిపోతుండు అక్కడ ఒక మంచి ఫ్లాట్ అయితే తీసుకుందాం అనుకున్నాను గాయస్ అందుకోసం ఇక్కడనైతే వాడు ఈ ల్యాండ్ అయితే అమ్ముదాం అనుకుంటుండు సో ఎక్కడ ఉన్నాడో చూద్దాం వాడైతే మొత్తం కొనాలి దీనికి $200,000 గాయస్ ఎగ్జాక్ట్లీ మీరు విన్నదైతే కరెక్టే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి గాయస్ రేట్లు అయితే లాస్ అంటస్ ఏరియాలో ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అయితే వాన్ అయితే కొందాం ఐ మీన్ ఆ ల్యాండ్ అయితే కొందాం బొమ్మడిది జల్ది రా బొమ్మడిది వాడు ఎక్కడో చూపడు చక్కవు బావ చక్కవు చక్కనే పోతున్నారా బయ్యి వాడికి అనబడింది ఎంత ఇంత దూరం ఉండని చేస్తే కారు గిట్లా తీసుకొచ్చుకుందిగా ఇక్కడ ఉన్నాడు కాదు ఏ అమ్మటోడా సెల్లార్ దెక్కిరాడు మనల్ని చూసి ఏయ్ ఏమరా బయ్యి బ్రహ్మవర్ధన్ అయ్యింది ఇక్కడ ఏం పట్టుకోలే కా చేతిరా ఏం లేదు ఏమో ఉన్నట్టు ఫీల్ అవుతాడు ఇక మొత్తానికి అయితే ఏమంటాను అంటే గాయస్ $200,000 తగ్గేదిలే అంటాను సో మన మైకెల్ గిట్లా చెప్పిండు ఓకే నేనైతే అడ్వాన్స్ అయితే ఏమియా డైరెక్ట్ ఎల్లుండి పైసలు పంపుతా ఆన్లైన్లో సో అవే తీసుకో అని చెప్పిండు ఇక మన బొమ్మడి గాడి గిట్లా చూడొచ్చు ఎట్లున్నాడు మన బొమ్మడి గాడు తుమ్ము తుమ్మే ఉన్నాడు ఇట్స్ లుక్ లైక్ బిగ్ ఫ్యాట్ ఎవరు బొమ్మడిది సో మొత్తానికైతే ఖుషి ఖుషిగా ఉన్నాడు గాయస్ ఎందుకంటే 2 ఎకరాలు కొంటున్నాం మనం ఇక్కడ ఒక ఎకరం మన మైకెల్ గారికి ఇంకొక ఎకరం అయితే మన బొమ్మడి గారికి జిమ్మి గారికి ఏం లేదు కొత్త కార్ అయితే ఇచ్చి పడేసిండు అది కూడా తక్కువనే $200,000 ఏముండదు అది ఒక $30,000 ఉండదు ఆయన తర్వాత మనమైతే ఒకరోజు ఆ కొండ మీదకి వెళ్ళిపోవాలి గాయస్ ఓ ట్రాక్టర్ 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 ట్రాక్టర్ని దొబ్బేదామా మనదే ఆ ట్రాక్టర్ మన జిమ్మి గారు లేడని పనులను తీసుకొచ్చుకున్నాడు ఒకనైతే జీతం ఉంచుకున్నాడు మన అంకుల్ గారైతే ఒకసారి నడతారా తమ్ముడు తమ్ముడు ఒక్కసారి నడతా ఏమనుకో ప్లీజ్ అరే నన్ను కొడదాం అనుకున్నాడా చెప్తా నా దెబ్బ తాగించుకోకు దెబ్బ తాగించుకోకు దెబ్బ తాగించుకోకు చెప్పిన మళ్ళా మినిమం ఉంటుంది మళ్ళీ అంకుల్ గారు కొట్టేసింది మన బొమ్మడి గారు ఎందుకంటే గాయస్ మన మైకెల్ మీద అటాక్ చేస్తే నచ్చదు బొమ్మడికి అందుకే కొట్టిండు సరే చచ్చిపోయాను చచ్చిపోయాను గాయస్ ఇక మనమైతే దాన్ని ఇష్టపెడదాం ఒక 2 రౌండ్లు వేద్దాం చాలా రోజులు అవుతుంది నేనైతే మన మైకెల్ గారు ఇట్లా నడపక ఏం చేస్తాం గాయస్ సో గాయస్ ఈ వీడియోకి అయితే తింటే అండ్ మనమైతే వాడిని బెదిరియాలి కదా మర్చిపోయినా అని బెదిరేసి వచ్చిన తర్వాత వీడియోని అయితే స్టాప్ చేద్దాం అండ్ మీరైతే మర్చిపోకండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మొత్తం రోల్ ప్లేయర్ రన్ అవుతూనే ఉంటాయి మన ఛానల్లో ఆ మెకానిక్ గాని అయితే బెదిరిద్దాం నా కారేది ఓ
అరే ఇమ్రా బొమ్మరిది నీళ్ళు వస్తలేవా ఎటు వెళ్ళు అందరం మన సంబంధం లేదు మనమైతే మనం ఆ మెకానిక్ గానే అయితే తీసుకున్నా బొమ్మరిది బొమ్మరిది బొమ్మరిదిగా లేడు గాయస్ మన కార్ ఇంత ఉంది ఎక్కడ పార్క్ చేసినాం అబ్బా గాయస్ కార్ అయితే దొరకలేదు నేనైతే వాడిని బేరిద్దాం అనుకున్నా అసలు కుదిరేలాగానే లేదు సో గాయస్ కష్టమైపోతుంది మనం ఆయా గాయస్ మనకైతే ఒకసారి ఆవు దగ్గరికి వెళ్ళిపోదాం ఎన్ని రోజులైతే మనం ఆవుని చూడక సో గాయస్ ఈ వీడియోకి తింటే నేను వాడిని బెదిరిద్దాం అనుకున్నా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే బెదిరిద్దాం చాలా లెంత్ అయిపోతుంది మస్తు కష్టమవుతుంది బెదిరించడం సో ఈ వీడియోకి అయితే తింటే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గాయస్ సో ఉంటున్నా అండ్ నెక్స్ట్ ఎలాంటి ఎపిసోడ్ తీసుకురమ్మంటారో మీరు అయితే కింద కామెంట్ చేయండి మీ సజెషన్ని నేను రిక్వెస్ట్ వ్యాలిడ్ చేస్తాను గాయస్ మీ కామెంట్ని నాకు నచ్చితే డెఫినెట్గా ఆ ఎపిసోడ్ని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే బాయ్ బాయ్